రోజుకి 4 షోలు వేసేందుకు మాత్రమే అనుమతి ఉంది. అయితే బాహుబలి 2 సినిమా కోసం ఏపీ సర్కార్ కాస్త నిబంధనలను సడలించింది. మరో 2 షోలు అదనంగా ప్రదర్శించేందుకు అనుమతి మంజూరు చేసింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకునేందుకు జనం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేక్షకుల సస్పెన్స్ కు తెరదించేందుకు బాహుబలి ది కన్క్లూజన్ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు జనాల్లో ఉన్న విపరీతమైన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని బాహుబలి 2 సినిమాను తొలి 10 రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 2:30 వరకు మొత్తం 6 షోలు ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బాహుబలి 2 సినిమా విషయంలో అదనంగా 2 షోలు కలిపి రోజుకు 6 షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని షణ్ముక ఫిల్మ్స్ తో పాటు పలువురు డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వానికి మార్చి 30వ తేదీన విన్నవించారు. ఆ వినతిని పరిశీలించిన హోంశాఖ అధికారులు డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడారు. అధిక రద్దీ వల్ల తొక్కిసలాటతో పాటు బ్లాక్ టికెట్ల విక్రయాలను నివారించేందుకు అదనపు షోలు అనుమతించడం ఒక మార్గమని భావించిన హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28 నుంచి మే 7 వరకు 10 రోజుల పాటు మాత్రమే అదనపు షోలకు అనుమతి ఇచ్చారు. ఈ అదనపు షోలకు సంబంధించి ప్రభుత్వానికి వినోదపు పన్ను చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. తెలుగులో మునిపెన్నడూ లేని విధంగా భారీగా ఖర్చు పెట్టి తీసిన సినిమా కావడం, తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన మూవీ కావడంతో బాహుబలి 2 కోసం ఈ ప్రత్యేక అనుమతి ఇచ్చారు. తెలంగాణలో కూడా ఈ సినిమా ఎక్కువ షోలు వేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా సినిమాకు ఓపెనింగ్స్ బాగా పెరిగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు. శనివారం నుండే బాహుబలి 2 టికెట్స్ ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టారు. ఆన్లైన్ లో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే టికెట్స్ అన్ని హాట్ కేకుల్లాగా అమ్ముడయ్యాయి. షోల సంఖ్య పెరిగితే మరిన్ని టికెట్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ లాంటి డెడికేటెడ్ హీరో లేకుంటే బాహుబలి సినిమా చేయడం కష్టమని రాజమౌళి ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్పందన తెలియజేయడానికి కామెంట్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.